ఈ మెకానిక్ సినిమా చాలా కమర్షియలీ చాలా బాగుంటుంది. బికాజ్ ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కానీ అండ్ హీరోస్ డాషింగ్ ఐ మీన్ యాక్షన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ మల్టీ విజన్ వాళ్ళు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా ఈ సినిమాతోటి చాలా మంచి ఘనంగా దీన్ని రిలీజ్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి మంచి లాభాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడే మనము ట్రైలర్స్ చూసాము, చాలా బాగుంది. అండ్ హెవీ కమర్షియల్ పిక్చర్ అవుతుంది ఇది. చాలా మంచి ఐ మీన్ సీన్స్ కానీ అండ్ చాలా ఇది ఉన్నాయి ఇందులో, ఐ మీన్ ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ కావాలని, మంచి డబ్బులు అవి ప్రొడ్యూసర్స్కి చేకూర్చాలని, అండ్ ఈ ఫంక్షన్ ఇంత మంచిగా చక్కగా నిర్వర్తించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెకానిక్, ఇతను చేసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్పోర్టర్ అని చెప్పి సిరీస్లు చేశాడు. ఇతని సినిమాలు చాలా బాగుంటాయి. బేసిక్గా ఈ సినిమా డబ్బింగ్ సినిమాలు మనం వద్దంటున్నాం, కానీ డబ్బింగ్ సినిమాలే మన దగ్గర ఆడుతున్నాయి. ఎందుకు ఆడుతున్నాయి అనేది ఎవరైనా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏడు నాగేశ్వరరావు అన్నారు, ఆయన సినిమాలు తీస్తే కమిట్మెంట్, ఆ మ్యూజిక్, సంస్కృతి, తెలుగు జాతి, తెలుగు సంస్కృతి మీద సినిమాలు తీశారు. అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. ద బిగ్గెస్ట్ అంటే తెలుగు జాతికి గౌరవం తెచ్చిన ప్రొడ్యూసరు విశ్వనాథ్ గారు. ఆయనతో పాటు కాంబినేషన్లో సినిమాలు, వంశీ గారితో కాంబినేషన్ సినిమాలు, అన్ని సూపర్ డూపర్ హిట్స్ చేశారు. అంటే ఆ కన్విక్షన్ ఉంది. అట్లాగే ఈ మెకానిక్ యాక్షన్ సినిమా అంటే యాక్షన్ ఫస్ట్ మెకానిక్ కాదు, ఇతను యాక్ట్ చేసే ప్రతి సినిమా ఫస్ట్ షార్ట్ టైటిల్ దగ్గర నుంచి చివరి ఎండ్ టైటిల్ దాకా కొట్టుకుంటూనే ఉంటారు హ్యాపీగా. మనం కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. అంతేగాని ఇప్పుడు మన సినిమాలు ఏమవుతున్నాయి అంటే, దగ్గర జరుగుతున్న 120 సినిమాలు, రిలీజ్ అయ్యే 120 సినిమాలు, ఒక పాట, ఒక ఫైట్, ఒక కామెడీ సీను, ఒక లవ్ సీను అని ఒక లెక్కేసుకుని తీసుకుంటే వెళ్ళిపోతున్నారు. సో ఎవరికి చూడబుద్ధి చేయట్లేదు అనేది. ఏదో ఒకదాన్ని నేను కమిటెడ్గా సినిమా ఆడియన్స్ ఎట్లాగా ఉంటారు, నాకు యాక్షన్ సినిమా ఆడియన్స్ వేరే ఉంటారు, ఏ గ్రేడ్ ఆడియన్స్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా సెపరేట్ సెపరేట్గా ఉంటారు. ఆడియన్స్ క్యాటర్ చేసే సినిమాలు తీయటం అనేసి అందరినీ కలిపేసి తినేద్దాం మనం అనుకుని ట్రై చేస్తున్నాం. అందుకని మనం ఫ్లాప్లు ఎక్కువ తీసి ఇవాళ డబ్బింగ్ సినిమాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్స్, ఎగ్జిబిటర్కి ఏమి ఇష్టం ఉండదు. మన సినిమా తెలుగు సినిమా కాకుండా పరభాష సినిమాని డబ్ చేసింది ఆడాలనే కోరిక వాళ్ళకి ఎవరికి ఉండదు, కావాలని కూడా వాళ్ళు చేయరు. కానీ మనము, మన నిర్మాతలమే, మనం ఎటువంటి సినిమాలు సరైన సినిమా తీయకుండా ఎగ్జిబిటర్కి ఫీడింగ్ ఇవ్వలేక వాళ్ళు డబ్బింగ్ సినిమాల మీద ఆధారపడే పరిస్థితి ఇచ్చారు. నిన్న నిర్మాతలు వచ్చారు, నాకు స్ట్రైట్ సినిమా తీస్తాను సరే అని దయచేసి తీయొద్దు, వీలైతే డబ్బింగ్ ఎంతకాలం అయితే అంతకాలం చేసుకొని నేనే సలహా ఇచ్చాను. సో మంచి సినిమా తీస్తానికి ప్రయత్నం అన్నా చేయండి, లేకపోతే తీయటం మానేయండి. అంతేగాని సినిమా ఇండస్ట్రీని తిడతాం మొదలెట్టు బాకండి దయచేసి. అండ్ ఐ విష్ దిస్ మెకానిక్ ప్రొడ్యూసర్స్ అండ్ ద ఫిల్మ్ టు బి హిట్. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి వాళ్ళకి చాలా లాభాలు వచ్చి వాళ్ళు స్ట్రైట్గా మళ్ళీ మన తెలుగు సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకి 81 సినిమాలు రిలీజ్ అయినాయి. మన స్ట్రైట్ సినిమాలు, మన 81 సినిమాల్లో 8 సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి, దాదాపు 10 సినిమాలు యావరేజ్లు ఉన్నాయి. అలాగే డబ్బింగ్ సినిమాలు 89 సినిమాలు రిలీజ్ అయినాయి ఈ సంవత్సరం. 3 సినిమాలు సూపర్ హిట్ ఉన్నాయి, 5 సినిమాలు యావరేజ్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ఈస్గా మన 81 కంటే వాళ్ళ 89 సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న సక్సెస్ పరంగా డబ్బింగ్ కంటే తెలుగే ఎక్కువగా ఉంది. సో ప్లస్ మన తెలుగు సినిమాలు మనం తీయటం మూలంగా మనకి ఇక్కడ ఉన్న వర్కర్స్కి కానీ, మనకున్న టెక్నీషియన్స్కి కానీ వీళ్ళందరికీ ప్రోత్సాహకాలు ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇట్ట ఈ మెకానిక్ వాళ్ళు ఉన్న సిస్టంలో మనం చేయొచ్చు. చేసిన దాన్ని డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇట్ట డబ్బింగ్ సినిమాలు ఎంత సూపర్ హిట్ అయినా ఎంత ఇదైనా కూడా గౌక్కుని షేక్ హ్యాండ్ ఇచ్చి లేచి నిలబడరు. అలా ఏడు నాగేశ్వరరావుకి ఇచ్చే మర్యాద లాగా ఈ ప్రొడ్యూసర్లు కూడా మన స్ట్రైట్ సినిమా సూపర్ హిట్ ద్వారా అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ మెకానిక్ కూడా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్, దీన్ని కూడా మనకి తెలుగులో అందించిన ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాని మీరు అంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సాయిదేవ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ది మెకానిక్ అనే చిత్రాన్ని మన తెలుగులో డబ్ చేసి అందిస్తున్నటువంటి నిర్మాతలు నరసింహ గారికి, నవీన్ ఠాగూర్ గారికి నా అభినందనలు అండి.
ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా సరే పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే దానికి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు వాళ్ళు ఈరోజు బ్రోచర్ లాంచింగ్ అని ఏర్పాటు చేసి ట్రైలర్ ప్రొజెక్షన్స్ ఏర్పాటు చేశారు. ట్రైలర్ చాలా మంచిగా ఉందనేది వరల్డ్ వైడ్ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్గా గుర్తింపు పొందిన సినిమా ఇది. అలాగే మన రాష్ట్రంలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చి సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ సక్సెస్ తోటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు డబ్బింగ్ సినిమాలు కావచ్చు ఏదైనా మన తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని భావిస్తూ ఫ్యూచర్లో ఒక స్ట్రైట్ సినిమా చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ ద సాయిదేవ క్రియేషన్స్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ స్టెప్ తీసుకుంది తెలుగు బాస్ సినిమా, ఆ సినిమా విజయం సాధించింది. ఇక రెండవ ప్రయత్నంగా ఈ మెకానిక్ సినిమా తీసుకున్నాము. డబ్బింగ్ సినిమాలే చేస్తామని కాదు, కాకపోతే ఒక స్ట్రైట్ సినిమా చేయాలి. ఫస్ట్ మాకేంది ఈ సినిమా మేము ఎలా చేయగలుగుతాము అనేది ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్కి ఒక కాన్ఫిడెంట్ రావాలి. అదేవిధంగా పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. ఈ సినిమా కూడా మెకానిక్ ఆల్రెడీ హాలీవుడ్లో రిలీజ్ అయిపోయి సంచలనమైన విజయం సాధించింది. ఇక్కడ కూడా అదే విజయం సాధిస్తుందన్న నమ్మకం, గట్టి నమ్మకంతో ఈ సినిమా తెలుగులో అనువాదించినాము. ఈ సినిమాని నెలాఖరులో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్నీ కుదిరితే ఈ నెలాఖరులో ఈ సినిమా రిలీజ్ చేసి ఒక మరీ ఒక మంచి భారీ చిత్రంతో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాము. అందుకని ఈ సినిమాని బాగా ఆడాలని చెప్పేసి మీ అందరు ఆశీర్వదిస్తే థ్యాంక్స్.